పండగ ఆనందం నింపాలే కానీ విషాదం మిగల్చకూడదు. అలా జరగాలంటే సింథటిక్ రంగులను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగుల తయారీలో రాగి, సిలికాన్, సీసం, ఆర్సెనిక్ వంటి అనేక విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు. అలాగే మైకా, గాజు కణికలు, యాస్బెస్టాఫ్ వంటి కొన్ని పదార్థాలు కూడా యూజ్ చేస్తారు. కాబట్టి వీటిని వాడకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. గతంలో హోలీ రంగులు మోదుగు పూలతో తయారు చేసేవారు. ముగ్గు పిండిలో కలిపిన రంగులను నీటిలో కలిపి చల్లుకునేవారు. కానీ క్రమంగా ఈ పరిస్థితి మారిపోయింది. విషపూరిత రసాయనాలతో తయారైన రంగులు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. మరి మీరు వేటిని వాడబోతున్నారు? ఆ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసా? హోలీ సింథటిక్ రంగుల కారణంగా చర్మం, కళ్ళు, శ్వాసనాళాలు ఎక్కువగా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. కళ్ళ విషయంలో చాలా జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు సూచిస్తున్నారు. కలర్స్ వల్ల కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ఒకవేళ సింథటిక్ రంగులు వాడితే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖం మీద నేరుగా రంగులు చల్లకూడదు. దీనివల్ల కంట్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది. కళ్ళల్లో రంగు పడితే నులుముకోకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతినే ఛాన్స్ ఉంది. కళ్లను శుభ్రపరిచినప్పటికీ సమస్య అలాగే ఉంటే వెంటనే కంటి వైద్యుణ్ణి సంప్రదించాలి. హోలీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల వివిధ చర్మ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.